శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః. తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. దరిద్ర దేవతను శాశ్వతంగా ఇంటి నుంచి బయటికి పంపించే గులకరాయి పూజ ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎప్పుడైనా సరే లక్ష్మీదేవి ఇంట్లోకి తొందరగా వస్తుంది, తొందరగా ఇంట్లోంచి వెళ్ళిపోతుంది. కానీ జ్యేష్ఠాదేవి దరిద్ర దేవత తొందరగా ఇంట్లోకి రాదు, ఒకసారి ఇంట్లోకి వస్తే తొందరగా ఇంట్లోంచి పోదు. మరి దరిద్ర దేవత జ్యేష్ఠాదేవి ఇంట్లో ఉందో లేదో ఎలా తెలుసుకోవాలంటే కొన్ని సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు. ఏ ఇంట్లో అయినా సరే చెదలు ఎక్కువగా పడుతూ ఉంటే ఆ ఇంట్లో దరిద్ర దేవత ప్రవేశించిందని అర్థం చేసుకోవాలి. అలాగే సాలెపురుగు గూళ్ళు మీకు ఇంట్లో ఎక్కడైనా ఇంటి ఆవరణలో కానీ కనిపించినట్లయితే దరిద్ర దేవత మీ ఇంట్లోకి వచ్చిందని తెలుసుకోవాలి. అలాగే కొంతమంది ఇళ్ల దగ్గర పావురాల గూళ్ళు ఉంటాయి, పావురాల గూళ్ళు ఉన్నప్పుడు కూడా జ్యేష్ఠాదేవి దరిద్ర దేవత ఇంట్లోకి వస్తుంది. పావురం శబ్దం అనేటటువంటిది మన ఇంటి ఆవరణలో వినిపించకూడదు. అలాగే పిల్లి అరుపు ఇంట్లో వినపడకూడదు. కొంతమంది తెలియక పిల్లుల్ని పెంచుతూ ఉంటారు. ఒకవేళ పెంచకపోయినా కొంతమంది ఇళ్ల ఆవరణలో పిల్లులు తిరుగుతూ అరుస్తూ ఉంటాయి. పిల్లి అరుపు ఇంట్లో ఉంటే జ్యేష్ఠాదేవి సులభంగా ఇంట్లోకి ప్రవేశిస్తుంది. కాకి కూడా ఇంటి బయట అరవాలి, ఇంటి లోపలికి వచ్చి అరవకూడదు. ఇంటి లోపలికి వచ్చి కాకి అరిస్తే జ్యేష్ఠాదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అలాగే ఎప్పుడైనా దరిద్ర దేవత ఇంట్లోకి వచ్చింది అంటే ఇంటి ఆవరణలో మొక్కలు పెరగవు, ఎండిపోతూ ఉంటాయి. చాలామంది మా ఇంట్లో ఎన్నిసార్లు తులసి మొక్క వేసినా సరే ఎండిపోతుంది, నిద్రపోతుంది అని చెప్తారు. దానికి కారణం ఏంటంటే దరిద్ర దేవత ఇంట్లో ఉందని అర్థం చేసుకోవాలి. దరిద్ర దేవత ఇంట్లోకి వచ్చినప్పుడు జ్యేష్ఠాదేవి ఇంటి ఆవరణలో మొక్కలు పెరగవు, తులసి మొక్క ఎప్పుడూ ఎండిపోతూ ఉంటుంది. ఈ సంకేతాల ద్వారా దరిద్ర దేవత ఇంట్లోకి వచ్చిందని తెలుసుకోవాలి. అలాంటప్పుడు దరిద్ర దేవతని ఎలా పోగొట్టుకోవాలో, దరిద్ర దేవతని ఇంట్లోంచి ఎలా బయటికి పంపించాలో పురాణాల్లో చెప్పారు. దేవతలు దానవులు పాల సముద్రాన్ని చిలికినప్పుడు ముందుగా దరిద్ర దేవత పాల సముద్రం నుంచి బయటకు వచ్చింది. ఆ దరిద్ర దేవత జ్యేష్ఠాదేవి ఎలా వచ్చిందంటే సున్నపు రాయి నుంచి తీసిన సున్నాని శరీరం మొత్తం రాసుకొని బయటకు వచ్చింది. గులకరాల దండ మెడలో వేసుకొని వచ్చింది. సాధారణంగా దేవతలందరూ పూలదండలు ధరిస్తారు, కానీ ఈ దరిద్ర దేవత జ్యేష్ఠాదేవి గులకరాలనే దండలాగా చేసుకొని మెడలో ధరించి పాల సముద్రం నుంచి బయటకు వచ్చింది. అలాగే దరిద్ర దేవత ఒంటి నిండా ఇనుప ఆభరణాలను ధరించి ఉంటుంది. ఇనుప గజ్జెలు వేసుకుంటుంది, ఇనుప వడ్డాణం కట్టుకుంటుంది, ఇనుప ముక్కు పడక పెట్టుకుంటుంది. అందుకే జ్యేష్ఠాదేవి దరిద్ర దేవతను ఇనుప గజ్జెల తల్లి అనే పేరుతో పిలుస్తారు. దరిద్ర దేవత గులకరాళ్ళ దండను మెడలో వేసుకుని ఉంటుంది, కాబట్టి గులకరాయి పూజ చేస్తే జ్యేష్ఠాదేవిని ఇంట్లోంచి బయటికి పంపించవచ్చు. కాబట్టి ఎప్పుడైనా సరే ఇంట్లోకి దరిద్ర దేవత వచ్చిందంటే ఇంట్లో ఎక్కువ గొడవలు అవుతాయి, మనశ్శాంతి ఉండదు, డబ్బు నిలబడదు, వృత్తిలో అభివృద్ధి ఉండదు. అలాంటప్పుడు ఒక గులకరాయిని తెచ్చుకోండి. ఆ గులకరాయిని పూజా మందిరంలో ఉంచి ఆ గులకరాయికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి గులకరాయి దగ్గర పుష్పాలు ఉంచి గులకరాయికి దీపం పెట్టి కర్పూర హారతి ఇచ్చి ఏదైనా పండు నైవేద్యం పెట్టి ఆ తర్వాత ఆ గులకరాయిని తీసుకొని దూరంగా ఇంటి నుంచి బయటికి వెళ్ళి ఎక్కడైనా దేవతా వృక్షం, రావి చెట్టు కానీ, మర్రి చెట్టు కానీ, వేప చెట్టు కానీ ఉంటే ఆ చెట్టు దగ్గర పెట్టేసి రండి. ఎందుకంటే దరిద్ర దేవత గులకరాళ్ళ దండను ధరించి ఉంటుంది, కాబట్టి ఈ గులకరాయి పూజ ఇంట్లో చేసి ఆ గులకరాయి పూజ దేవతా వృక్షం దగ్గర పెట్టేసి వస్తే మన ఇంట్లో నుంచి దరిద్ర దేవత వెళ్ళిపోతుంది. అలాగే ఇంటికి దరిద్ర దేవత రాకుండా ఉండాలంటే ఎవరైనా సరే ప్రదోష కాలంలో అరుచుకోకూడదు, గొడవ పడకూడదు, ప్రదోష కాలంలో నిద్రపోకూడదు, ప్రదోష కాలంలో ఆహారం స్వీకరించకూడదు. ఈ జాగ్రత్త తీసుకోవాలి. అలాగే ఇంటికి ఎదురుగా కొంతమంది చెప్పులు పెడుతూ ఉంటారు. మెయిన్ ఎంట్రన్స్కి ఎదురుగా చెప్పులు ఉంటే వెంటనే దరిద్ర దేవత వచ్చి ఇంట్లో కూర్చుంటుంది. గుమ్మానికి ఎదురుగా చెప్పులు ఎప్పుడూ ఉండకూడదు. ఈ జాగ్రత్త తప్పకుండా తీసుకోవాలి. ఇలా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకొని దరిద్ర దేవత ఇంట్లోకి రాకుండా చూసుకోండి. ఒకవేళ వస్తే గులకరాయి పూజ చేయండి, దరిద్ర దేవతని ఇంట్లోంచి బయటికి పంపించండి. నాగ చతుర్థి రోజు ఆడవాళ్ళు పూజ ఎలా చేస్తే మీ ఇంట్లో సభ్యులందరికీ ఉన్న నాగదోషాలు, కాలసర్పదోషాలు, రాహుకేతు దోషాలు అన్నీ తొలగిపోయి అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే చవితి తిథిని నాగ చతుర్థి అనే పేరుతో పిలుస్తారు. సర్పదేవతలకు ఎంతో ఇష్టమైన రోజు. మీ ఇంట్లో సభ్యులకున్న జాతక దోషాలన్నీ పోగొట్టుకోవటానికి, రాహుకేతువుల దోషాలు పోగొట్టుకోవటానికి, కాలసర్ప దోషాలు పోగొట్టుకొని ధనలాభం కలగటానికి ఆడవాళ్ళు నాగ చతుర్థి రోజు కొన్ని విధి విధానాలు పాటించాలి.
ఆ విధి విధానాల్లో మొట్టమొదటిది ఏంటంటే, నాగ చతుర్థి రోజు ఆడవాళ్ళు చక్కగా తలస్నానం చేసి దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి ఆ దేవాలయంలో నాగదేవతల విగ్రహాల దగ్గరకు వెళ్ళండి. నాగుపాములు విడివిడిగా ఉన్న విగ్రహాలు కానీ, లేదా నాగుపాములు ఇలా మెలిక వేసుకొని జంట నాగుల్లా ఉన్న విగ్రహాలు కానీ ఉన్నట్లయితే ఆ విగ్రహాల దగ్గరకు వెళ్ళి ఆ విగ్రహాల మీద ఆడవాళ్ళు ఇంట్లో సభ్యులందరి పేర్లు చెప్తూ పాలు పోయండి. ఆ తర్వాత నీళ్లతో కడగండి. ఆ విగ్రహాల మీద కొద్దిగా పసుపు, కొంచెం కుంకుమ వేయండి. ఆ నాగ విగ్రహాల తోకల దగ్గర జిల్లేడాకులో బెల్లం ముక్క పెట్టండి. జిల్లేడాకు మీకు అందుబాటులో లేకపోతే తమలపాకులో బెల్లం ముక్క పెట్టండి. అలాగే నాగదేవతల విగ్రహాలకి పత్తితో ఒక వస్త్రాన్ని అలంకరించండి. అంటే పత్తి తీసుకొని దాన్ని ఒక వస్త్రంలాగా చేసి, ఆ వస్త్రంలాగా దానికి పసుపు రాసి ఆ పత్తి వస్త్రాన్ని నాగదేవతల విగ్రహానికి అలంకరించండి. ఆ విగ్రహాల దగ్గర మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి మూడొత్తులు విడిగా వేసి దీపం పెట్టండి. ఈ విధి విధానాలు పాటించేటప్పుడు ఇంట్లో అందరి పేర్లు ఆడవాళ్ళు చెప్పుకోండి. మీ ఇంట్లో సభ్యులందరికీ జాతక దోషాలు తొలగిపోతాయి, నాగదేవతల అనుగ్రహం కలుగుతుంది. ఇది మొదటి విధి విధానం. అలాగే రెండో విధి విధానం ఏంటంటే, ఈ నాగదేవతల విగ్రహాలకు పూజ చేయడంతో పాటు ఆడవాళ్ళు దగ్గరలో పుట్ట ఉంటే పుట్ట దగ్గరకు వెళ్ళండి. పుట్ట అంటే ఖచ్చితంగా అందులో పాము ఉండాలని ఏమీ లేదు. పాము పుట్టైనా కూడా పరిహారం చేసుకోవచ్చు. అందులో పామున్నా లేకపోయినా ఆ పాము పుట్ట ప్రభావం అనేది మీకు పనిచేస్తుంది. కాబట్టి నాగ చతుర్థి రోజు దగ్గరలో ఎక్కడైనా పుట్ట ఉంటే ఆ పుట్ట దగ్గరకు ఆడవాళ్ళు వెళ్ళండి. పుట్ట మీద కొంచెం పసుపు కుంకుమ చల్లండి. పుట్టలో పాలు పోయండి. పుట్ట చుట్టూ 4 ప్రదక్షిణాలు చేయండి. అలా పుట్ట మీద పసుపు కుంకుమలు చల్లి పాలు పోసేటప్పుడు కూడా ఇంట్లో అందరి పేర్లు చెప్పుకోండి. సమస్త నాగదేవతల అనుగ్రహము కలుగుతుంది. అయితే ఈ జంట నాగుల విగ్రహాల దగ్గర కానీ, లేదా పాము పుట్టల దగ్గర కానీ ఈ విధి విధానాలు పాటించేటప్పుడు 9 నాగదేవతల పేర్లు ఆడవాళ్ళు చెప్పుకోండి. ఆ 9 పేర్లు చెప్పుకుంటూ ఈ 2 పరిహారాలు పాటిస్తే జీవితంలో మొత్తం కూడా మీ కుటుంబాన్ని నాగదేవతలు రక్షిస్తాయి, సంపూర్ణ నాగదేవతల అనుగ్రహం కలుగుతుంది. ఆ 9 పేర్లు ఏంటంటే, అనంత, వాసుకి, ఆదిశేష, పద్మనాభ, కంబళ, శంఖపాల, ధార్త్రరాష్ట్ర, తక్షక, కాళీయ. ఈ 9 నాగదేవతల పేర్లు జంట నాగుల విగ్రహాల దగ్గర కానీ, లేదా నాగదేవతల విగ్రహాల దగ్గర కానీ, పుట్ట దగ్గర కానీ చెప్పుకోండి. అప్పుడు సమస్త నాగదేవతలు మిమ్మల్ని అనుగ్రహిస్తారు, చల్లగా చూస్తారు. మీకు జీవితం మొత్తం కూడా నాగదేవతల ఆశీస్సుల వల్ల మనోభీష్టాలన్నీ నెరవేరుతాయి. అలాగే కలియుగంలో హఠాత్తుగా చాలామందికి సమస్యలు వస్తూ ఉంటాయి. ఎప్పుడు ఏదో ఒక సమస్య రావటం, అనుకున్న పనులు జరగకపోవటం, అలాంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి. అవన్నీ పోవాలంటే కలియుగంలో వచ్చే బాధలన్నీ సమూలంగా పోగొట్టే శక్తి ఒక శ్లోకానికి ఉంటుంది. నాగ చతుర్థి రోజు పుట్ట దగ్గర నమస్కారం చేసుకొని ఆడవాళ్ళు ఆ శ్లోకం చదువుకోండి. కలియుగంలో వచ్చే అన్ని సమస్యల నుంచి తొందరగా బయటపడతారు. కలి బాధలు, కలి పీడలు ఉండవు. ఆ శ్లోకం ఏంటంటే, కర్కోటకస్య నాగస్య దమయంత్యా నలస్య చ ఋతుపర్ణస్య రాజర్షేహే కీర్తనం కలినాశనం. ఇది శ్లోకం. కర్కోటకస్య నాగస్య దమయంత్యా నలస్య చ ఋతుపర్ణస్య రాజర్షేహే కీర్తనం కలినాశనం. ఈ ఒక్క శ్లోకం చదువుకున్నారనుకోండి, మీకు ఈ కలియుగంలో సమస్యల నుంచి తొందరగా బయటపడచ్చు, మీరు అనుకున్న పనులు తొందరగా పూర్తి చేసుకోవచ్చు. కాబట్టి నాగ చతుర్థి నాగదేవతలకు ఇష్టమైన రోజు, ఆడవాళ్ళు ఈ విధి విధానాలన్నీ పాటించండి, జీవితం మొత్తం నాగదేవతల అనుగ్రహం పొందండి. ఏ విధి విధానాలు పాటించడం వీలు కాని వాళ్ళకు కూడా ఒక ప్రత్యామ్నాయం చెప్పారు. ఆ ప్రత్యామ్నాయం ఏంటంటే, ఓం సాం శరవణ భవ. ఈ మంత్రం ఇంట్లో కూర్చొని 21 దీపం పెట్టాక చదువుకోండి. ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామి సర్పణ రూపం కాబట్టి ఆయన అనుగ్రహం కలిగి మీకున్న సమస్యలన్నీ పోగొట్టుకోవచ్చు. వీలైతే పరిహారాలు పాటించండి, కుదరకపోతే ప్రత్యామ్నాయంగా ఇంట్లో దీపం పెట్టి ఈ మంత్రం చదువుకోండి. దానివల్ల కూడా నాగ చతుర్థి రోజు అద్భుత ఫలితాలను పొందవచ్చు.